ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు నిఘంటువులను ఎంఈఓ మంకు రాజయ్య పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ పాఠశాలలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో మంత్రి కేటీఆర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణాది శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, సర్పంచ్ బుక్య శంకర్ నాయక్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ ఇంగ్లీష్ భాషలో భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు మన మంత్రివర్యులు కేటి రామారావు గారు 13,000 డిక్షనరీలను అందరికీ పిల్లలందరికీ అందజేయవలసిందిగా ఆదేశాలు ఇస్తూ ఆ డిక్షనరీలను పంపించడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం కాలేదు కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గర నుండి కొంత మళ్ళీ చదువు పట్ల కూడా దృష్టి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తల్లి అంటే పిల్లల యొక్క ఇండ్ల వద్దకే వచ్చి గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా వీటిని అందజేయడం జరుగుతున్నది. కాబట్టి ఒక మంచి ప్రయత్నం, ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకందరికీ అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు కేటీ రామారావు గారికి తల్లిదండ్రుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, విద్యార్థులు ప్రజాప్రతినిధులు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాబోయే కాలంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఇటు నాణ్యత పరంగా, తర్వాత వసతుల పరంగా అన్ని రకాలుగా కూడా తెలంగాణలోనే అగ్రగామిగా నిలిపేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంతటి ఒక మంచి కార్యక్రమానికి ప్రేరణ ఇచ్చినటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.